వైసీపీ నేతలు సంబరాల్లో మునిగిపోయారు. ఎందుకనుకుంటున్నారా? టైమ్స్ ఆఫ్ ఇండియా తాజాగా ఒక సర్వే రిలీజ్ చేసింది. జనసేన టీడీపీ కలిసి పోటీ చేసినా కూడా వైసీపీకి 24 నుంచి 25 ఎంపీ సీట్లు, 24 పక్క 25 కూడా గెలిచే అవకాశం ఉంది. అంటే ఏపీలో ఉన్న మొత్తం ఎంపీ సీట్లు ఇక 174 నుంచి 175 ఎమ్మెల్యే సీట్లు. 174 అయితే పక్కాగా గెలుస్తారట, 175 కూడా గెలిచే అవకాశం ఉంది. వైనాట్ 175. 2019లో కూడా ఎన్నికలకు ముందు టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ఇచ్చిన సర్వే నిజమైంది. వైసీపీకి 165 సీట్లు రాబోతున్నాయంటూ గతంలో ఒక సర్వే ఇచ్చింది 2019 ఎన్నికలకు ముందు. తాజాగా ఇచ్చిన సర్వే కూడా 100% నిజం కాబోతుందంటూ వైసీపీ నేతలు రాత్రి పండగ చేసుకున్నారు. తెలుగుదేశం జనసేన సానుభూతి పరుల 33 లక్షల ఓట్లు ఓటర్ లిస్టులో లేకుండా తొలగించడం, వైసీపీ వారివి చనిపోయిన వారివి కూడా 42 లక్షల ఓట్లు జాయిన్ చేయించడం, ఈ యొక్క రహస్యం తెలియక టీడీపీ జనసేన నాయకులు ఎన్నికల కమిషన్ చుట్టూ తిరుగుతున్నా కూడా ఫలితం దక్కడం లేదు. సక్రమంగా ఓటర్ లిస్టు తయారు చేయండి అంటూ ఎన్ని ఫిర్యాదులు చేసినా ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ని 16 సార్లు కలిశారు, కేంద్ర ఎన్నికల కమిషనర్ని 4 సార్లు కలిశారు, అయినా ప్రయోజనం లేదు. గతంలో 00 పెట్టి 800 ఓట్లు ఒకే ఇంట్లో జాయిన్ చేయించారు, అది సాక్ష్యాధారాలతో సహా ఎన్నికల కమిషన్కు చూపించినా కూడా వారి మాట వినేవాడు ఎవ్వడూ లేడు. గ్రామ స్థాయిలో, నగరాల్లో, వార్డుల్లో ఈ ఓట్లు చేర్చడము, పీకడము వాలంటీర్ల ఆదేశాల మేరకు బిఎల్ఓలు చేస్తున్నారు. బిఎల్ఓలు అంటే ఎవరో కాదు, గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసే కార్యదర్శులు మాత్రమే. వైసీపీ నేతల కనుసన్నల్లో ఎవడైతే ఇంటికి ఈనాడు పేపర్ వేయించుకుంటున్నాడో, ఎవడైతే జగనన్న మీతోడు స్టిక్కర్ పీకి వేశాడో, ఎవరైతే జగన్పై విమర్శలు చేస్తున్నారో, ఎవరైతే ప్రభుత్వంపై తిరగబడుతున్నారో, వారందరినీ గుర్తించే పని వాలంటీర్లు తీసుకున్నారు. తొలగించే కార్యక్రమాన్ని గ్రామ వార్డు సచివాలయ కార్యదర్శులు అంటే బిఎల్ఓలు విజయవంతంగా పూర్తి చేశారు. ఆ పని సక్సెస్ఫుల్గా పూర్తయిన తర్వాత జరిపిన సర్వే టైమ్స్ ఆఫ్ ఇండియా నిన్న రిలీజ్ చేసింది. మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ ఒకటే ఒప్పుకుంటూ చెబుతూ ఉన్నారు ఆ సర్వే ఫలితాలని. తెలుగుదేశం జనసేన కలిసిన, విడివిడిగా పోటీ చేసిన, బీజేపీతో కూడా కలిసి వచ్చినా కూడా దాదాపుగా 70 లక్షల ఓట్ల దాకా గ్యాంబ్లింగ్లు జరిగే అవకాశం స్పష్టంగా ఉంది. ఇప్పటికే 800 మంది ఉద్యోగస్తుల్ని హైదరాబాద్లో రాయదుర్గంలో పెట్టి వాలంటీర్లు సేకరించిన సమాచారంతో 33 లక్షల ఓట్లు విజయవంతంగా తొలగించారు. అసలు ఇంటి నెంబర్లు లేకుండానే చచ్చిపోయిన వారి, పుచ్చిపోయిన వారి ఓట్లు కూడా చేర్చారు. 26 సంవత్సరాల క్రితం చచ్చిపోయిన వాడు ఓట్లు కూడా జాయిన్ చేశారు. ఇక ఆ విధంగా ఎన్నికల సంఘం చెప్పినా కూడా వినకుండా ఇష్టం వచ్చినట్టు ఓటర్ల లిస్ట్ని కిరాణా కొట్లో పొద్దుల పుస్తకం మాదిరి మారుస్తున్నారు. ఇక చివరిసారిగా మరోసారి ఓట్లు జాయిన్ చేయించుకోవడం, తొలగించుకోవడం ఈ కార్యక్రమానికి మరో అవకాశం ఉంది. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఓటర్ లిస్టు సవరణ జరుగుతూ ఉంది. ఆ తేదీలు కూడా ప్రకటించారు. అయితే కొన్ని గ్రామాల్లో 1000 మంది ఉపాధి లేక వలసలు పోయారు. ఆ వలసపోయిన వారిని గుర్తించి అక్కడ ఉండే వీధి కాపలాదారు ఎవరైతే ఉన్నారో, వాలంటీర్ పలాని వాడు ఈ ఊర్లో ఉండడం లేదు అని ఒక ఫామ్ 6 పడేయడం, ఒక ఫామ్ 7 పెట్టడం, దానికి ఆడికి నోటిఫికేషన్ వెళ్తే నేను ఎక్కడరా స్వామి, నేను పని లేక ఊర్లో పని దొరక్క ఉపాధి కోసం వచ్చాను, 4 రోజులు 4 నెలలు పని చేసుకుని మరలా మా ఊరు వెళ్తాను, నా ఓటు తీసేయొద్దని గగ్గోలు పెడుతున్నాడు. ఒకసారి ఓటు పీకి పడేస్తే దాన్ని జాయిన్ చేయించుకోవడం అనేది చాలా కష్టమైన ప్రాసెస్, ఓటు తొలగించినంత ఈజీ కాదు ఓటు జాయిన్ చేయించుకోవడం. అందుకే టైమ్స్ ఆఫ్ ఇండియాతో తాజాగా ఒక సర్వే నిర్వహించారు. జనసేన టీడీపీ కలిసి పోటీ చేసిన, వీరికి బీజేపీ మద్దతు పలికిన, గెలవబోయేది వైసీపీ,
అంటూ తాజా సర్వే ఫలితాలు వచ్చాయి. ఎందుకంటే ఇదే సక్సెస్, Y0 175 వెనుక ఉన్న రహస్యం ఇదే. ఓట్లు తొలగించడం, టీడీపీ జనసేన సానుభూతి పర్లే, దొంగ ఓట్లు జాయిన్ చేయించడం, ఇదే లక్ష్యంతో ముందుకెళ్తూ వచ్చే ఎన్నికల్లో అరాచకాలకు అడ్రస్గా బీహారును తనతలనే విధంగా గత స్థానిక సంస్థలను ఎన్నికలను గుర్తు చేసే విధంగా ఎన్నికలు జరగబోతూ ఉన్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ఇచ్చిన సర్వే నిజమవుతుందా కాదా అంటే, ఎన్నికలు సజావుగా జరిగితే నిజం కాదు. ఎన్నికలు సజావుగా జరిగే అవకాశం లేదుగా. ఓటర్ లిస్టు సవరం చేయించుకోవడానికే టీడీపీ అధినేత జనసేన అధినేతలకు సాధ్యం కావడం లేదు. ఢిల్లీ స్థాయిలో వాళ్ళ చుట్టూ తిరిగినా కూడా కేంద్ర ఎన్నికల అధికారులు కన్నెర్ర చేసినా, ఆ బృందాలు వచ్చి పర్యటించిపోయినా, క్షేత్ర స్థాయిలో వాడి మాట గ్రామ సచివాలయంలో బిఎల్ఓ కూడా వినడం లేదు. సీనియర్ ఐఏఎస్ అధికారుల మాట వాలంటీర్ కూడా వినడం లేదు. అలాంటి సమయంలో ప్రతి ఓటుని ఆ ఉన్నతాధికారి పరిశీలించడం సాధ్యం కాదు. ఏదైతే సాక్ష్యాధారాలతో తీసుకెళ్లి సమర్పిస్తున్నారో వాటిని ముడ్డి కింద వేసి కూర్చోవడం తప్ప వారు చేయగలిగింది ఏమీ లేదు. ఓటర్ లిస్టులో సక్రమంగా తయారు చేసి ఎన్నికలు జరుగుతాయన్న ఆశ ఆంధ్రప్రదేశ్లో లేదు. కేసీఆర్ చేయాలనే పని జగన్మోహన్ రెడ్డి చేయబోతున్నారు. రాబోయే ఎన్నికల్లో టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే రిపోర్ట్ నిజమవుతుందా కాదా అనే విషయాన్ని మీరు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.